పంజాబ్ గోవా అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి ఆమ్ ఆద్మీ పార్టీ కసరత్తు చేస్తోంది. పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి రావడానికి అవకాశాలు ఉన్నాయంటూ ఎన్నికల సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించింది ఆప్. తాము అధికారంలోకి వస్తే సంగ్రూలి ఎంపీ భగవంత్ మాన్ ను ముఖ్యమంత్రిగా చేస్తామని ప్రకటించారు ఢిల్లీ సీఎం ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్. గోవాలోనూ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించి జోరును కొనసాగిస్తోంది పార్టీ. తాజాగా వినూత్న తరహాలో ప్రచార కార్యక్రమానికి తెరతీసింది. ఏక్ మౌకా ఆప్కో అంటే ఆప్కు ఒక అవకాశం అనే పేరుతో డిజిటల్ క్యాంపెయిన్ ను చేపట్టింది. దీన్ని కేజ్రీవాల్ ప్రారంభించారు. ఢిల్లీలో తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పై ప్రచారం చేయాలని ఆయన ఢిల్లీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, మొహల్లా క్లినిక్స్, ఉచిత విద్యుత్, మంచినీటి సరఫరా వంటి కార్యక్రమాలపై 5 రాష్ట్రాల్లో ఓటర్లను ప్రభావితం చేసేలాగా, తమ పార్టీ వైపు ఆకర్షితులను చేసేలాగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. వైరల్ గా మారిన వీడియోల్లో 50 మందిని ఎంపిక చేస్తామని, అసెంబ్లీ ఎన్నికల అనంతరం వారిని అరవింద్ కేజ్రీవాల్ తో డిన్నర్ కి ఆహ్వానిస్తామని చెప్పారు. ఢిల్లీలో తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి గురించి వీడియోలతో పాటు సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన వివరాలను యూట్యూబ్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లలో వైరల్ చేయాలని అన్నారు. అలాగే అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో వాట్సాప్ గ్రూపుల్లో సర్క్యులేట్ చేయాలని అన్నారు. కాగా దేశంలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరింది. ఉత్తరప్రదేశ్ సహా ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్లలో 7 దశల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనుంది ఈసీ. తొలి దశ ఫిబ్రవరి 10వ తేదీన ఆరంభమవుతుంది. చివరి దశ పోలింగ్ మార్చి 7న ఉంటుంది. అదే నెల 10వ తేదీన ఓట్ల లెక్కింపును నిర్వహించేలాగా షెడ్యూల్ ను విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఉత్తరప్రదేశ్ లో 7 దశల్లో పోలింగ్ ఉంటుంది. ఫిబ్రవరి 10, 14, 20, 23, 27, మార్చి 3, 7 తేదీల్లో 15,5,82,750 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. దీనికోసం ఎన్నికల అధికారులు 1,74,351 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అధికారం ఎవరిని వరిస్తుందనేది అదే నెల 10వ తేదీన తేటతెల్లమవుతుంది.